5 నోట్లు తక్కువ ఉండే, 5 నోట్లు ఎక్కడ పోయినాయని పైకి పెట్టిపోతే ముందే కనబడుతుందా చెప్పు. దాంట్లో అనుమానం సందర్భంగా ఉంటే దాంట్లో వచ్చేసి బ్యాగ్ చెక్ చేస్తే దాంట్లో డబ్బులు అనేది ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మేము క్యాష్ మిషన్ తెచ్చి దాన్ని ఫోన్ చేసి ఎంత ఉంది అని చెప్పేసి చూసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేసి అతను డ్రైవర్ని టార్గెట్ చేసి, డ్రైవర్ ఒకటే ఉన్నాడు దాంట్లో చేసి ఏ విషయం అని చెప్పేసి మేము ఎక్కడి నుంచి ఎక్కడ పోతాను ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది అదే అదే ఇప్పుడు మాట్లాడి చెప్తాను. సుమారు ఎంత అందాజు బాబు నేనైతే సుమారుగా అనేసి చెప్పలేము కానీ 2 బ్యాగులు అయితే ఉన్నది. అది ఎంత అని చెప్పేసి కౌంటింగ్ చేసినాక మీకు చెప్తాం. 500 నోట్లు ఉన్నాయి సార్. అది ఓపెన్ చేస్తే తెలుసు. థ్యాంక్ యూ. ప్లీజ్ మాకు కొంచెం పని చేయండి. ఎలక్షన్స్ ఒక MCC రూల్స్ అమలు చేసే విధంగా భావనగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్లో అనంతపూర్ టూ టౌన్ సిఐ ఎస్ఐ గారు వచ్చేసి వెహికల్ చెకింగ్ FST టీమ్తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా AB39RQ0999 అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఏముంది, ఎవరిది అమౌంట్ అది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతను వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేసి మాకు వెహికల్ని అమ్మని చెప్పినారు, ఆ వెహికల్ని ఫాలో కమ్మని చెప్పినారు, ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఉన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసేసి మేము అతన్ని విచారణ చేసాక విజయాలు ఏమనేది తెలిసినాక ఆగిన వెహికల్ని చెకింగ్ చేసాం. వస్తాన వెహికల్నే చెక్ చేస్తాం. అదే అవన్నీ విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్పాం. ఎన్ని బ్యాగుల్లో డబ్బులు ఉన్నాయి? 2 బ్యాగులు ఉన్నాయి. ఎస్ఐ గారు వచ్చేసేసి వెహికల్ చెకింగ్ FST టీమ్తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఎన్ని పెట్టి వెంకటయ్య 39RQ0999 అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక 2 బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, డబ్బులు ఎవరిది అని చెప్పేసి
పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాశాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఏముంది, ఎవరిది అమౌంట్ అది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకే ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు, అతన్ని వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారం చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేది మాకు వెహికల్ అమ్మని చెప్తున్నారు, ఆ వెహికల్ ఫాలో కమ్మని చెప్తున్నారు, ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను నిన్నున్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసేది మేము అతన్ని విచారం చేశాక ఏం విచారణ చేయాలి ఏమనేది తెలిసినాక వస్తానే వెహికల్లో చెక్ చేస్తాం. అదే అదే అవన్నీ అవన్నీ విచారణ చేస్తాము, విచారణ చేస్తాము. విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా. అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం. రెండు బ్యాగులు. ఓకే ఓకే, రైట్ సైడ్. థ్యాంక్ యూ. ఎస్ఐ గారు వచ్చేసేది వెహికల్ చెకింగ్ ఎఫెక్టివ్ టీమ్తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఎన్ని పెట్టింది వెంకటయ్య? 39 R 29 అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది. దాంతో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాశాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఏముంది, ఎవరిది అమౌంట్ అది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకే ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు, అతన్ని వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారం చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేది మాకు వెహికల్ అమ్మని చెప్తున్నారు, ఆ వెహికల్ ఫాలో కమ్మని చెప్తున్నారు, ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను నిన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసేది మేము అతన్ని విచారణ చేశాక ఏం విచారణ చేయాలి ఏమనేది తెలిసినాక వస్తానే వెహికల్లో చెక్ చేస్తాం. అదే అదే అవన్నీ అవన్నీ విచారణ చేస్తాము, విచారణ చేస్తాము. విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా. అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం. రెండు బ్యాగులు. ఓకే ఓకే, రైట్ సైడ్. థ్యాంక్ యూ. పైకి పెట్టిపోతే కనబడుతుంది, చెప్పు. దాంట్లో అనుమానాస్పదంగా ఉంటే దాంట్లో వచ్చేసేసి బ్యాగులు చెక్ చేస్తే దాంట్లో డబ్బులు అనేది ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మేము క్యాష్ మిషన్ తెచ్చి దాన్ని ఫోన్ చేసి ఎంత ఉంది అని చెప్పేసి చూసి అది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అనేసి అతను డ్రైవర్ని టార్గెట్ చేసి, డ్రైవర్ ఒకటే ఉన్నాడు దాంట్లో చేసి ఏ విషయం అని చెప్పేసి మేము ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది, అదే అదే ఇప్పుడు మాట్లాడాలా, మాట్లాడి చెప్తాం. సుమారు ఎంత ఉండొచ్చు అందాజు బాబు? నేనైతే సుమారుగా అనేసి చెప్పలేము, కానీ రెండు బ్యాగుల్లో అయితే ఉన్నది. అది ఎంత అని చెప్పేసి కౌంటింగ్ చేసినాక మీకు చెప్తాం. 500 నోట్లు ఉన్నాయి సార్, అది ఓపెన్ చేస్తే తెలుసు. థ్యాంక్ యూ. ప్లీజ్ మాకు కొంచెం ఎలక్షన్స్ ఒక MCC రూల్స్ అమలు చేసే విధానంలో భావనగా ఈరోజు విద్యుత్ నగర్ సర్కిల్లో అనంతపురం 2 టౌన్ CIE ఎస్ఐ గారు వచ్చేసేసి వెహికల్ చెకింగ్ ఎఫెక్టివ్ టీమ్తో పాటు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో భాగంగా AP 39 RQ 0999 అనే వెహికల్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది. దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం జరుగుతుంది. పంచనామా రాసినాక టోటల్ అమౌంట్ ఎంత, అమౌంట్ ఏముంది, ఎవరిది అమౌంట్ అది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు, అతన్ని వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారం చేస్తే ఎవరో ఒకరు వచ్చేసేది మాకు వెహికల్ని అమ్మని చెప్తున్నారు, ఆ వెహికల్ని ఫాలో కమ్మని చెప్తున్నారు, ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను నిన్న ఉన్నానని చెప్పి చెప్పినాడు. దానిపైన వచ్చేసేది మేము అతన్ని విచారణ చేసినాక ఏం విచారణ చేయాలి ఏమనేది తెలిసినాక ఆగిన వెహికల్ని చెక్ చేసినాం, వస్తానే వెహికల్లో చెక్ చేస్తాం. అదే అదే అవన్నీ అవన్నీ విచారణ చేస్తాము, విచారణ చేస్తాము. విచారణ చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది, అనంతపురం నుంచే బయటికి పోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా. అది ఎక్కడి నుంచి పోతుంది, ఎందుకు పోతుంది, ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారణ చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం. ఎన్ని బ్యాగులు డబ్బులు? రెండు బ్యాగులు. రైట్ సార్, థ్యాంక్ యూ.